సమస్యనా? ఎట్లా ఉంది జగన్ అన్న పరిపాలన? జగన్ పరిపాలన తమ్ముడు, ఎవరికి ఉపకారం ఉంది? ఎవరికి ఉపకారం ఉంది? లేబర్లు మేము పూకునకపోయాం, మేము పోయాం. ఇప్పుడు రైతు భరోసా అన్నాడు, రైతు బాగుంటాడా కౌలు కూడుచుకున్నాడు బాగుంటాడా? మేమే పోయాం, రైతు బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు వరదొచ్చి కొట్టిపోతుంది, అక్కడికి మగత ఇవ్వాలా? మగత ఇవ్వాలా? మేమే ఇక్కడ మరి మేము అతనికి మాత్రమే ఇచ్చేయాలి. మరి చేయని పోతుంది. వీడు ఎట్టిన పరిపాలన ఎట్టి? రైతు భరోసా రైతు బాగానే ఉంటున్నాడు, ఎవడు పోతున్నాడు ఇక్కడ? మేము లేబర్ మేమే పోతున్నాం. కౌలు రైతులే పోతుంటారు. మెయిన్ కౌలు రైతులు పోతున్నాం. నువ్వు అదే పరిపాలన, నువ్వు ఈ కౌలు రైతులను పెడితే ఎంత బాగున్ను? చేస్తా అన్నావు, చేసేమి బొక్క అమ్మ కూడా అన్నాను, నాన్న కూడా అన్నావు. ఏమి దించుకుంటున్నారు? మీ ఇష్టం చేస్తున్నారు. కానీ కాకపోతే ఒకటే, ఈ పరిపాలన కరెక్ట్ కాదు. ఇది నాకు నచ్చలేదు. అమ్మ కూడా అన్నాడు పెట్టాడు, ఈ రైతు బొరుస అన్నాడు పెట్టాడు. ఈ అమ్మ ఊడ అన్నది కరెక్టే, అమ్మ ఊడ అన్నది ఎందుకంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు రైతు భరోసా ఎందుకు? రైతు బాగుపడారు. ఆడికి 10 ఎకరాలు ఉన్న రైతుడు, ఆడు మేమే కౌలుకి తీసుకుని మేము చేసుకుంటున్నాం. మాకు కౌలు రైతు నెట్టాలి, కానీ మీరు రైతు భరోసా నెట్టకూడదు. రైతుల పరంగా చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా ఉండేది? చంద్రబాబు ప్రభుత్వంతో అప్పుడు నేను బుడ్డగానే, కానీ బాగుంది. మా నాన్న చేయని ఉడిచిపోడు, బాగుంది. కానీ ఇప్పుడైతే మరి నచ్చలేదు నాకు. ఇప్పుడు ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలా ఉండేది? అబ్బా భారీ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నాకు నచ్చలేదు చెప్తున్నా, నాకు నచ్చలేదు. కొంతమంది ఏమన్నారంటే పనికిరాని పథకాలు పెడుతున్నారు కానీ రాష్ట్రానికి అభివృద్ధి లేదు, చేయట్లేదు అని అంటున్నారు. మీరు లేదు చేస్తలేదు, అభివృద్ధి కూడా చేయట్లేదు. నాకు నచ్చలేదు. కానీ నేను మాత్రం పోస్టుకుంటా మాత్రం ఒకే ఓటు జగన్కి వేసాను. నాకు ఓటు వచ్చాక జగన్కి వేసాను. ఏదంటే ఏదో చేస్తాడని. కానీ వాళ్ళ నాన్నగారి కంటే బీభత్సంగా చేస్తాడు అనుకున్నాను. వాళ్ళ నాన్నగారిది కూడా ఇందులో ఇంచు కూడా లేదు. ఇది వారసత్వం ఏం రాలేదు. అబ్బా చిచ్చి రాలేదు. అలాడో నేను నిలబడిన బాగుందనిపిస్తుంది నాకు. సార్ రేపు వచ్చేసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మరి వచ్చే ఎలక్షన్స్లో వచ్చే ఎలక్షన్ అంటే టీడీపీ వాళ్ళది జగన్ రావాలి. అంటే ఈసారి జగన్ గారు ఇంటింటికి కేజీ బంగారం ఇస్తున్నారు ఓటేస్తే? 4 కేజీలు నా ఓటేయ్యను నేను. ఏవా? ఎందుకని? ఇక ఇది నాకు నచ్చలేదు. మేము లేబరం, బడాయి బాబులు అందరూ బాగుంటున్నారు, లేబర్లు పాడైపోతున్నాం. నాలుగు లేబర్లు ఎంతమంది ఉంటారు? ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలంటే ఏ ప్రభుత్వం రావాలి? పోతే టీడీపీ రావాలి మళ్ళీ రిటర్న్. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అవకాశం ఉన్నది ఎంచుకొని అలా పోతారు వాళ్ళు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించగలరా? వీళ్ళందరూ కలిసిన పని అయిపోద్ది. అయితే 2024కి సీఎం ఎవరు? అవుతే పోస్టర్ అవ్వచ్చు, లేదా పిల్లి కట్టుబడి అవ్వచ్చు. అంటే మన జగన్ అన్న పోస్టర్ ఒక కుక్క పీకేసింది చూసారా యూట్యూబ్లో? కుక్కలు కాదు, నక్కలు పీకా. ఇప్పుడు చెప్పనా, నా పోస్ట్ ఎందుకు వేసానంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అభిమానంతో వేసాను నేను. నాకు అభిమానం వైఎస్ రాజ. ఇంట్లో కూడా ఫోటో ఉంటుంది, అదే అయింది. ఎందుకంటే మా నాన్నగారు పెట్టారు. దానివల్ల ఏంటంటే ఆయనకి వేయాలని వేసాను తప్ప, లేదా ఆయన కూడా అయిను ఇలాగ అని తెలితే అయిను వేయకపోదును. నాకు పరిపాలన నచ్చలేదు, మెయిన్ అదే ఇంపార్టెంట్. నాకు నచ్చలేదు, నేను చేయను. ఓటేసాక ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఊహ నాకు నిజమే. ఏమనిపిస్తుంది? సిరాగ్గుంది, పూకునాగినట్టు అనిపిస్తుంది. చేయకూడదు, ఇంకెలాంటికి వేసిన అనవసరం. నాకు నచ్చలేదు, నేను చేయను. వెయ్యను కూడా నేను ఓటడికి అవసరం అయితే నా ఆ రోజు పుల్లుగా తాగేసి తొంగుంటాయి ఇంట్లో. పుల్లుగా తాగేసి తొంగును ఓట్లు వేయను కూడా మానేస్తాను. సచివాలయాలు వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వారంటీర్లు పర్లేదు. ఇలా మన ముసలి నల్లకి డైలీ పెన్షన్ ఇలాంటివి బాగానే ఉన్నా మెయిన్ ఇంపార్టెంట్ తెంగి తేలేదు. మద్యపాన నిషేధం అన్నారు, చేశారు ఇక్కడ? ఏ రాత్రులు చేయడు. 100 రూపాయలు క్వార్టర్ పుడుతుంది, నేను తాగింది. ఇప్పుడు క్వార్టర్ తాగింది నేను 300 అయింది. 20 రూపాయలు తక్కువ 300. అదే 2 క్వార్టర్ నాకు 190 రూపాయలతో పోయేది అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో. క్వార్టర్ 90 రూపాయలు, క్వార్టర్ అంతా 90. గ్లాసు వాటర్ బాటిల్తో 100. స్టెప్ కూడా ఇచ్చాడు ఆడే మళ్ళీ. అది ఏంటి బఠానీలు నా బొక్క బోలు ఇచ్చాడు. అదే బాగుండేది. అప్పుడు ఏంటి డిఎస్పి ఓసి మెన్స్ క్లబ్ ఇది ఇంకోటి ఉండేది ఏంటి అదేదో ఉండేది. మా నాన్నగారు తాగిపోరు సీపు ఆడవాడు తాగిపోడు. మా నాన్నగారు తాగేది ఇది మెన్స్ క్లబ్ ఆ బ్రాండ్ మంచిది. అవన్నీ తెంగిని ఇప్పుడు ఎలాంటి బ్రాండ్లు ఉన్నాయి? సాలి బాబా అన్నం వెళ్తలేదు. నేను కోడ తాగితే ఊహన్న తెంగి తినమని. ఇప్పుడు అన్నం వెళ్తలేదు, కోడన తాగిన అన్నం వెళ్తలేదు, కడుపు ఉప్పు పోతుంది. మనకి సెట్ అవ్వదన్నా. ఈ మందు తాగి ఆరోగ్యం ఏమైనా మారిందా? మారుతాం. మా నాన్నగారు పోరు.
చాలా మంది పోరు. మరి ఎందుకు తాగుతున్నారు మరి అలాంటప్పుడు? మరి ఏం చేస్తా, అలవాటు అలవాటు అన్న, ఏం చేస్తా అలవాటు. మనం మార్చలేం, చేయలేము, చేయగలమా? బలహీనత మీద కొడుతున్నారా? చిచ్చి నేను 80 కేజీలు బత్త ఎత్తేసుకుంటూ పోండి, 10 కేజీలు కూడా ఎత్తలేదు నాకు. ఇప్పుడు ఎలాంటి బ్రాండ్లు ఉన్నాయి? బ్రాండ్లు మాత్రం మంజీర్ అంట, ఇంకోటి ఏదో ఉంటుంది క్లాసిక్ బ్లూని, దాని మీద 90 HB ఏదో ఉంటుంది, అదొకటి. ఇంకో ఇప్పుడు మా పేటలోనే మేము సీపులు తాగి ఊరు పెద్దోళ్ళు 50 రూపాయలు కాయ, ఇప్పుడు అది 130 రూపాయలు. జగన్ గారు ప్రవేశపెట్టిన భూమి భూమి బీర్ ఎలా ఉంది? భూమి భూమి బీర్ పూకు బీర్ మాకు వద్దు బాగా ఎట్టకు బాగుండు. భూమి భూమి బీర్ పూకు బీర్లు మాకు ఎట్టకు. నువ్వు మైక్ కట్టేకి ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ అన్నీ మొత్తం పెట్టే దెంగలేదు సొల్ల బరాబరి పెట్టే నేను చాలా కోమత్తు నాకు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు వస్తే ఏం చేస్తారు? పక్క పోతాను. మీరు మీరు మీ ఇద్దరు ఎదురెదురయ్యారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? పక్కదెంగేస్తాను. ఏ నాకు నచ్చదు. అడగరా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని? అన్ని అదిగుడు తిని బొక్కగడి ఎవరు పోయి కూడా అన్నది తోటి నెక్స్ట్ అవ్వడం ఇంకా. అంటే వాళ్ళ బాబాయి వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యారు కదా 2 రోజుల ముందు, ఎందుకు అనుకుంటున్నారు? ఏమంటే వాళ్ళ బాబాయ్ తమ్ముళ్ళు అంటే వాళ్ళ మంచోళ్ళు, ఇతను మంచోడు కాదు. అరెస్ట్ అయ్యింది వాళ్ళే? వాళ్ళే. ఎందుకు అవుతారు దూలకి పోయి అయ్యారు వాళ్ళు? ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను నాకున్న లవర్ ఉంది, ఇప్పుడు దాన్ని పాటు చేస్తే శుభ చెప్తుంది, దాన్ని పాటు చేస్తాను. అప్పుడు ఎవడు అరెస్ట్ అవుతారు? పూకు దోలు తీరుతారు, నానే దెంగితారు, నానే నేను దోలు తీసుకుంటాను, అందుకని నా దోలు తీర్చుకోదు కదా. అన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందన్న? అన్న సూపర్గా ఉందన్నయ్య. జగన్ అన్న సూపర్గా ఉందన్నయ్య. మాకు ఇచ్చి లలితాలు ఇచ్చావు, బోల్డ్ ఇచ్చేస్తున్నావు, సూపర్గా ఉందన్నయ్య. మాకు చాలా ఆశ పెట్టానయ్య. మాకు జగన్మోహన్ అంటే మహా అన్న, మా అన్న మా కడుపులు పెట్టే ఉన్నావన్నయ్య నువ్వు. అమ్మబాబోయ్ మా తల్లిగురి మట్టు ఉన్నావు జగనయ్య. అమ్మబాబోయ్ ఇంకా నీ వల్ల నీకే మళ్ళీ మళ్ళీ నువ్వు మీరే మళ్ళీ మీరే అనయ్య, మళ్ళీ మీరే ఏటన్నయ్య జగన్మోహన్య. ఓకే కాకా అన్న, ఇప్పుడు మందు నిషేధం అన్నారు గతంలో, ఎంతవరకు జరిగింది అనుకోవచ్చు? ఈ మందు వల్లవా? మందు వల్ల అయితే మాత్రం చాలా బీభత్సం చేస్తున్నారండి, రేట్ ఎక్కువ పెంచేస్తున్నారండి. మందు తగ్గించండి సార్, అది మందు తగ్గించండి సార్, బాధికలు తగ్గించండి. ఎంత ఉంది రేట్ ఇప్పుడు? ఎంత ఉందండి? మామూలుగా కాయ 150 అమ్మేస్తున్నారు సార్. ఇంకెక్కడ మేము తాగ పొద్దు ఉన్న పల్లెకి వెళ్తుంటే మాకు ఇచ్చేది 500 కూలీ ఇస్తున్నారు, 500 200 తాగుతుంటే మాకెక్కడ వస్తుంది? మా భార్య ఎక్కడ ఉందనము, మేము ఉందనము, నేను తాగుతున్నాను 200. ఏడు సార్ ఏం చేయాలి? తగ్గించాడు సార్. గతంలో చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉండేది రేట్? చంద్రబాబు అప్పుడైతే అప్పుడే ఆ రేట్లు వేరండి, ఈ రేట్లు వేరండి, అప్పుడు ఆ రేట్లు వేరే, ఈ రేట్లు ఆయనకి ఇంక ఎక్కడ కొన్ని వదినలు తేడా, కొన్ని వదినలు తేడా. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ ప్రపంచం అంతా చేయడానికి మహానుభావుడు. ఎన్ని ఎన్ని లోతాలు ఇచ్చాడు, ఎంత భూమి కప్పడిచ్చాడు, ఎన్ని కోట్లు అయ్యింది, అది కావాలి మనకి, అది కావాలి మనకి. చంద్రబాబు అన్నారు హయాంలో ఎలా ఉండేది? హయాంలో ఇల్లా ఇల్లా అని చెప్పారా? ఇల్లా ఇల్లా అంటే ఏమి కాదని. మరి రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఇల్లా రాడు, చంద్రబాబు నాయుడు రాడు, పవన్ కళ్యాణ్ గారు అయినా మొత్తానికి రాడు, ఓట్లు అమ్మిన ఎక్కడ వస్తా అంటాడేమో. మరి మీరు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటది? మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలే. మాకు మరి మద్యం రేట్లు పెరిగినాయి అంటారు కదా, తగ్గింతాడు, తగ్గిమని చెప్తే మేము. సారు జగన్మోహన్ రెడ్డి గారు కొంత రేట్లు తగ్గించండి బాబా, కొంత రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గించండి. మరి ఇంత రేట్లు అయితే మేము పరాజయం బాబయ్యా, అది అదే బ్యాంది రేట్లు తగ్గించాలా, కూరగాయల రేట్లు తగ్గించాలి, ఉల్లిపాయ రేట్లు తగ్గించాలా, రైతు రేట్లు తగ్గించాలా, అన్నీ తగ్గించండి బాబయ్య. మరి మీ పేరు చెప్పుకుని మళ్ళీ మీరే వచ్చేస్తారా? అన్నీ తగ్గిందా అని సారు. అంటే రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ రావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి రైతు బోరేసా సూపర్ ఎత్తనంట. జగన్ గారు ఇచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. మీకు నందినియా? సూపర్ ఉన్నాయి. మరి జగన్ గారు మందు నిషేధం అన్నారు కదా,
అదే ఓన్లీ ఎప్పుడో ఎవడో ప్రపంచంలో ఎవడో చేయలేడు, ఎక్కడ అక్కడ చేస్తాడు, ఎక్కడ ఒక దగ్గర ఎక్కడ అది ఎక్కడ చేస్తారు అక్కడ. మా ఆంధ్రలోనే ప్రధానమంత్రి గుజరాత్లో చేస్తాడు అంతే తప్ప ఉన్నది అక్కడ ఎక్కడ చేయడు. మొత్తం జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఏమేం చేశారు మీకోసం ఇప్పటి వరకు? అన్నీ జగన్ పరిపాలన అంటే సూపర్ ఉంది, రైతు భరోసా అన్నీ సూపర్గా ఉన్నాయి. గుజరాత్ అంటే అక్కడ సూపర్గా ఉన్నాయి. అక్కడ అంటే గుజరాత్లో ముందు అక్కడ ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడు కాబట్టి అది ముందు పరిపాలన లేదు. హిందీలో మాట్లాడమంట. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు అంటే సూపర్లే. ఏంటంటే ఏం చెప్తాం ఎప్పుడన్నా ఒకటే. అంటే చంద్రబాబు గారు పరిపాలన నచ్చిందా నచ్చలేదా మీకు? ఎవరి పరిపాలన ఎవడన్నా కుడిపని చేసినాడు ఎవరికి పరిపాలన ఎవరికైనా నచ్చదు. ఇప్పుడంటే లేడీస్కి వేస్తుంది కాబట్టి వైఎస్ఆర్ చాలా సూపర్గా ఉంది. మగవాళ్ళకి ఏమి వేయట్లేదా మరి? మగవాళ్ళకి ఏమీ వేయడు. ఎలాంటి పథకాలు కావాలి మగవాళ్ళకి రేపు? ఎందుకు వచ్చింది లేడీస్కి ఇస్తే సరిపోతుంది. మీరు ఎక్కడ ఏ గ్రూప్? మీరు యూట్యూబ్ గ్రూప్? యూట్యూబా? రేపు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కాదంటే పేపర్స్ కానీ చెప్పినా ఉన్నవాళ్ళు కానీ చెప్పినా వైఎస్ఆర్ అవుతే నయమని చూస్తున్నాను. మా ఫేవరెట్ కాస్తాం పవన్ కళ్యాణ్ గారు నా ఫేవరెట్ కాస్తాం కాదు. జగన్ వేయాలి వాళ్ళకి ఏం తెలుస్తుంది. చంద్రబాబు గారు సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా? మరి పవన్ కళ్యాణ్ గారు అయ్యే అవకాశం ఉందా? మరి ఎవరు అవుతారు సీఎం? జగన్. ఓకే.